రాజ్యంలో ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా చూపించి మన అందరినీ హిల్లేరియస్ గా నవ్వించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. కాకినాడ మహారాజా వారికి నమస్కారం, మద్రాసు మహారాణి వారికి ప్రణామం, బెంగళూరు హై. బెంగళూరు బ్యూటీ అని చెప్పండి, పర్వాలేదు. నాకు అస్సలు అర్థం కావట్లేదు. మంత్రి గారు, రాజ్యంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కొత్త రాజా వస్తే బాగుండు అనుకుంటున్నారు. నా పదేళ్ల జబర్దస్తు ప్రయాణం గురించి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కొంచెం కామెడీ వింటే బాగుండని కోరుకుంటున్నారు అన్నారా? కాకినాడ మహారాజు కృష్ణమోహన్ గారు మీ మీదకి యుద్ధానికి వస్తానని చెప్పి ఈమెయిల్ పంపారు. కత్తులు ఖాళీ లేవని చెప్పు. అదేం చేతులు ఖాళీ లేవంటారు కదా? నా చేతులే కత్తులు కదా. హైర్ చేసిన బాగుండు, హైర్ చేసిన బాగుండు. అది కాదుకోండి, ఈ పక్కన మహారాజు వారు మీ మీదకి యుద్ధానికి వస్తా అని చెప్పి ఏకరాహారు రేపే వచ్చేస్తారంట. రేపు అమావాస్య, పైగా సోమవారం కుదరదని చెప్పు. పోనీ ఎల్లుండా మంగళవారం అమ్మా, మంగళవారం అమ్మా, వీకెండ్ ఫ్యామిలీతోనే బయటికి వెళ్ళాలి కదా. ఆదివారం శనివారం వెళ్ళొచ్చారు, ఆదివారం రెస్ట్ తీసుకుంటారు. ఎంత సొల్లి చెప్పి బదులు అది కాదు ఏం పీకలని చెప్పొచ్చు కదా. సాధన మొదలు పెడదాం. మంత్రి, రాగం గొంతులోంచి కాదయ్యా, ఎక్కడో గుహల్లోంచి రావాలి. చిచ్చి తప్పు చెప్పాను. రాగం ఎక్కడో గుహల్లోంచి కాదయ్యా, గొంతులోంచి రావాలి. ఫస్ట్ తప్పుగా చెప్పారు కదా, అతను కూర్చున్న దానికి చెప్పారు. ఈ ఒక్క పంచుతో స్కిట్ కొట్టాం మనం. పంచి మేమేసాం. మంత్రి, మా మావరాజా వారు ఊరికెళ్తూ వెళ్తూ ఈ రాజ్యాన్ని ఖజానాన్ని చూసుకోమని నాకు అప్పచెప్పారయ్యా. ఇది చాలా పెద్ద హెడేక్ గా అయిపోతుంది నాకు. ఏముందని ఇంతలా నాకు అప్పచెప్పారో చూడాలి. మంత్రి, ఇదేంటయ్యా బాబు, ఖజానాలో ఏమీ లేదు. మనసుకిట్లాగానే మనసుకిట్లాగానే మామరాజా వారు చూస్తే ఖాళీ ఖజానా అప్పచెప్పి ఊరికి వెళ్ళిపోయారు. మన ఖజానా ఖాళీగా ఉందని పక్క రాజ్యం వాళ్ళకి తెలిస్తే మనం పరువు పోద్ది. ఖజానాలో ఏమీ లేకపోయినా సరే ఉందని వాళ్ళని నమ్మిస్తే మనం పరువు కాస్త నిలబడుతుంది. అందుకే ఇలాంటప్పుడు మనకు ఒక కాపలాదారుడు కావాలి. ఎవడైనా ఒక తొత్తుగాడిని చూడు, ఇక్కడ సెట్ చేద్దాం. ఎవరక్కడ మీది ఏ రాజ్యం? కచ్చా బాదం తెర కచ్చా బాదం అమీర్పేట పంజాగుట్ట పోదాం 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 పోదాం. మీది ఏ పేరు, నీ పేరు? మీది ఏ పేరు, నీ పేరు? ఏమైంది రాఘవ గారు ఈ రోజు బాగా రోల్ అవుతున్నాడు, ఏంటి అర్థం కావట్లేదు. కాపలా కాయాలి. కహేదాం కహేదాం అంటే కుదరదండి, దానికి కొన్ని ఇంటర్వ్యూలు ఉంటాయి, టెస్టులు ఉంటాయి. ఇదిగో యాపిల్, ఇదిగో బాణం, దీంతో ఆ కాయని రెండు ముక్కలు చేయాలి. దీనికి బాణం ఎందుకా? చూడు చూడు, మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలో. నీకు లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్. ఏంటది? చూపిస్తా, దీన్ని పీల్చు. అబ్బా భలే ఉంది. వీడికి మత్తి ఎక్కి పడిపోలేదంటయ్యా? ఏంటంతకన్నా పెద్ద పెద్ద మత్తులే చూసాడు ఇది లెక్క. యు ఆర్ సెలెక్టెడ్. నేను నిన్ను నమ్ముతున్నాను. నీ నమ్మకాన్ని నేను ఉమ్ము చేయను. ఉమ్ము కాదు ఉమ్ము. ఓ అదే ఓ అదే చేయను. డ్యూటీ బాగా చేసుకో, మా ఖజానాన్ని కాపాడు. ఎలా చూసుకుంటానా? నిద్ర వచ్చేస్తుంది. చేసే వాళ్ళు మీరు అలాంటి చూసే వాళ్ళు వాళ్ళు ఏమంటారు? మోస్తావా నువ్వు? ఎవరు నమ్మడు, ఈ నమ్మండి నేను. కానీ రాజ్యాన్ని ఎలా కాపాడాలి నేను, అంతే. ఈ ఖజానాన్ని కూడా కాపాడతాను అంతే. ఇవి అవి అవుతు చెత్త. ఆవిడ ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? మహారాణి. అంటే ఈ రాత్రిపూట ఎక్కడి నుంచి వస్తున్నారు? మహారాణి వారు హనీమూన్కి వెళ్ళి వస్తున్నారు. మరి మీరు వెళ్ళదండి. అమ్మో, నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. అసలైన పని వదిలేసి ఇక్కడ బోల్ పనులు ఉన్నాయని చెప్తారు. అసలైన పని ఏంటి? అదే మీకు ఏ యుద్ధాలు చేస్తా కదా మీకు. అదే పోయమ్మా. A few moments later. ఇంత పెద్ద రాజ్యాన్ని ఖజానా నా చేతిలో పెట్టాడంటే అందులో ఏమో చూడాలి కదా సార్. చూస్తే హ్యాపీ కాపలాగా అయితేనమాట. చేసాడు ఇప్పుడు రాజకీయ సమాధానం చెప్పాలి సార్ మొత్తం. నేను అయ్య బాబు, నన్ను నమ్మి రాజ్యం చేతులు పెట్టాడు. ఐడియా చచ్చిన అన్న. దొంగ 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 దొంగ
ఇది నేను చూడల. రాజావారి ప్రాణాలు మొదటి రాత్రి ఎలా గడిచింది? చాలా స్ట్రిక్ట్ గా చేశా. కావాలంటే మీ ఖజానా చూసుకోండి, ఒక్క నాకు కూడా పోలేదు, అలా ఉన్నాయి. మాకున్న నమ్మకాన్ని అలాగే నిలబెట్టుకున్నా. వెరీ గుడ్, నైట్ డ్యూటీ చేసి బాగా అలిసిపోయి ఉంటావు, వెళ్ళి టిఫిన్ చేసి వచ్చే. వచ్చేత రాగలే. హలో, ఏమే ఎక్కడ మంత్రి? మనం అలా రాజ్యంలోకి వెళ్ళొద్దాం. అలా వచ్చావు కదా, మేము అలా రాజ్యంలోకి వెళ్ళి వస్తాము, మళ్ళీ నువ్వు డ్యూటీ చేసుకో. ఓకే, ఎలాగైతే కాపలాగా ఇస్తాం. హలో, ఒక నిమిషం సిగ్నల్ ఏంటో. సత్యనా, సత్యనా, నేను వేరే ఖజానా ఒకటి కాపలా కాదు. ఒక నమ్మరా బాబు, నువ్వు నమ్మక ఏం నమ్మక ఏంటరా పరిస్థితి? ఒక నిమిషం వీడియో కాజేస్తాను చూడు. ఇదిగో నేను చేసే రాజ్యం అనమాట ఇది. నా ఖజానా చూస్తావా? ఇది ఇప్పుడు తెచ్చిట్టాను, అప్పుడు ఖజానా మళ్ళీ చేద్దాను. ఒక నిమిషం బాబు, రాజుగారికి ఏం చెప్పాలి? మళ్ళీ చచ్చరానా, మళ్ళీ చచ్చరానా. రాజావారు ముక్కేంటి ఎర్రగా ఉంది? నేను నిద్రలేదు. అప్పుడు కళ్ళు కదా ఎర్రబడాలి. కూడా పడుకోలేదు, కూడా పడుకోలేదు. ఓ గొప్ప లాజిక్కే. మళ్ళీ ఒక్క నక్క కూడా తగ్గలేదు కాళ్ళు. నిల్ చూసుకోండి. నీ డ్యూటీ నువ్వు బాగా చేస్తున్నావు. టిఫిన్ చేసి వచ్చి. నేను చేయను టిఫిన్ చేసి. అల్లుడు రాజావారు వచ్చేసావు. ఈడావుడు మా మామ రాజావారు. పెట్టలవాటానికి వెళ్ళాడా? ఇంతకీ మీరెవరు? మీ రాజ్యాన్ని మీ ఖజానాన్ని కాపాడుకోవచ్చు తీరుండి. అందులో ఏముంది, మొత్తం ఖాళీయా కదా? ఖాళీయా? నిన్నే ప్యాకర్లు మొత్తం పోగొట్టేశాను కదా. మామ రాజావారు, మీరు పుణ్య క్షేత్రాలు తిరిగి తిరిగి వచ్చింటారు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మంత్రి వారి మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో చెప్తాను. ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలంటే ఒకటి అలసిపోవాలి, లేదంటే పులిసిపోవాలి. పులిసిపోవాలి అర్థం కాలేదు. చూపిద్దాం చెప్పు. నా ఖజానా ఎక్కడ దాచో మొత్తం తెచ్చి లోపల పది చెప్తాను. అయ్యే బాబోయ్, మీరు పెట్టుకుని ఉంది రాజుల గెటప్పు, కానీ మీరు అసలు నా యమధర్మరాజు ఆస్థానంలో చిత్రగుప్తలా కనిపిస్తుంది. రాజకుమార్ చేసిన ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఈవిడ అనాల్సినవన్నీ అనేస్తుంది మేడం. ఇక్కడే రాఘవ గారు మేడం, ఆల్వేస్ సర్ప్రైజ్ ప్యాకేజ్ అండి మీరు. ఈ గెటప్ అండ్ ఒక స్కిట్ కి కావాల్సినవన్నీ సమకూర్చుకుని, నాగి గారికి సూపర్ క్యారెక్టర్ పడింది, ఆయన కూడా బాగా చేశారు, చాలా చాలా బాగా అనిపించింది. తారోలీ ఎంజాయ్ అండి. చాలా బాగా చేశారు రాఘవ. ఎవరిది ఐడియా ఇది? మసివారెడ్డి సార్. నిజం చెప్పండి, నిజం చెప్పండి సార్. మీరు ఇందులో ఏదైనా వచ్చింది చెప్పండి. చెప్పేస్తే ఎవరెవరు? ఖజానా తెరిచినప్పుడు ఇందులో ఏమి లేదంటే మన స్కిట్ లో లాగే అన్నాడు. అది అది ఈడిదా సార్? అది ఇంకా అలాగే చెప్తా. అది నాది. అది కానీ మంచి ఐడియా, బాగుంది. ఏదో కొత్తది చేస్తానన్నారు. మీ హార్డ్ వర్క్ కి జోహార్. చాలా అద్భుతం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.